గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిత కిష్టగోని ఆర్ మహేష్ యూట్యూబ్ 1024 ఆర్ మహేష్ వైటీ ఛానల్. ఈ గ్లిచ్ అయితే నేను ఎలా చేస్తున్నానో చెప్పాలా? అంతకన్నా ముందు నేను లాస్ట్ వీడియోలో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే చేశాను కదా, అది వచ్చేసి పార్ట్ 1. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. సరే, ఫైనల్గా ఇప్పుడు అయితే మనం పైకైతే వెళ్ళిపోదాం. వచ్చేసినాం పైకి. అరే, నాకు కావాల్సిన ప్లేస్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడైతే కొత్త మెట్రో స్టేషన్ అయితే కట్టిర్రు. అలా యొక్క గురించి వల్ల నేను ఆడేనో ఉంటే ఈ రెడ్కో ఇక్కడ వీళ్ళైతే క్రాప్స్ అయితే సరిగ్గా సెట్ చేయలేదు. ఇదండి క్రాప్స్ అయితే మూవ్ అవుతుంది. మన వెహికల్ అయితే తీసుకొని అయితే అక్కడికి వెళ్తాం. బ్లాస్ట్ అయిపోయింది. నేనైతే మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. మెట్రో స్టేషన్ మీకు ఈ పేరు ఇంటనే కూడా షాక్ ఉంది కదా? అవునండి, మెట్రో స్టేషన్. చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది కదా మెట్రో స్టేషన్ వచ్చిందని. వస్తాయి రండి. ఇదిగోండి ఇక్కడ ఉందా, ఇది వస్తే ఇది వెళ్తాం. Thank you.
అయితే ఆడికి ఏ నీటికి వస్తుంది, ఇలా వస్తుంది. ఇది కూడా పైన వేస్తాను. వస్తుంది, నాకైతే సౌండ్ వినిపిస్తుంది. వచ్చే వరకు అయితే పెట్టిద్దాం. ఇంకేమో ఎంతసేపు వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, ఇది నేను ఎట్లా మర్చిపోయినా. నాకు తెలుసు మీరు చాలా సేపు అయిన దీనికోసమే ఆగిరండి. ఈ చెత్త ట్రైన్ ఏడుంది, ఇంకా ఏ వేస్ట్ ట్రైన్ ఏడును. అరే గాయసి, ఓహో ఇంకా ఈడనే ఉంది. అగో ఇంకా గీడనే ఉంది, వస్తుందిలే. ఇప్పుడు ఇక్కడ ఒక ఆరో మార్క్ అవుతుందా, ఆ ఆరో మార్క్ వస్తే మీరు డైరెక్ట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ పాయింట్కి అయితే వెళ్ళిపోతారు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాము. ఆగినా, ఇప్పుడు ఆగింది ట్రైన్ కంటే. ఎందుకంటే ఇంకా కబ్బా ట్రైన్ వస్తుంది. మెట్రో స్టేషన్ అండ్ మీరు ఆర్జెస్ టూల్స్ ఓపెన్ చేసేసి క్యాప్స్ లాక్ లో
అనేసి డీ స్పేస్ ఆన్ అని అయితే వచ్చేయండి. అంతే డ్రోన్ కెమెరా ఆన్ అయితే అయిపోయింది. ఇందాక నేను చూపించిన గ్లిచ్ కూడా డ్రోన్ తోటే నేను చేసాను. గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఈ డ్రోన్ని మాత్రం మీరు నార్మల్గా బయట అయితే ఉంటారు కదా అప్పుడే వాడండి, లేకపోతే ఇదైతే బిల్డింగ్ లోపలే ఉంటుంది. ఇట్లా ముంగడుకోలేదా, అది మనకెందుకు. ఇది కూడా గ్లిచ్ అండి. ఓకే, ఇది వచ్చేసి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.